हाय अंडी, वेलकम टू श्री लक्ष्मी किचन। ई रोज मीकु नेनु साटर्डे संडे वीडियो तीसानंडी। अदि कोंचेम पेट्टडं एडिटिंग लेट अय्यिंदी। कंपल्सरीगा ई वीडियो अयिते पूर्तिगा चूडंडी। मा क्याट चूसारा, नेनु पोद्दुटे तलुपु तीयलेदनि मा किटिकीलोंचि नन्नु पिलुस्तुंदंडी। चूडंडी एला पिलुस्तुंदो, किटिकीलोंचि पिलुस्तुंदंडी। नेनु तलुपुलन्नी वेसेसानु मार्निंग कदा, पोद्दुन्ने इंका तीयलेदु। ఆ తీలేదని తలుపు కిటికీలోంచి ఎలా పిలుస్తుందో చూడండి. ఆ కిటికీ పైకి ఎక్కి మార్నింగ్ అయితే పొద్దు పొద్దున్నే దేవుడి పాటలు పెట్టడం అలవాటండి. పొద్దున్నే ఇలా దేవుడు పెట్టడం వల్ల ఇల్లంతా ప్రశాంతంగా మంచిగా ఉంటుంది. కంపల్సరీగా రోజు మీరు విష్ణు సహస్రం కానీ సూర్య అష్టకం కానీ రోజు ఇలా ఏదోటి పెడుతూ ఉండండి. పొద్దు పొద్దున్నే పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. తర్వాత ఇంకా నేను పైన పూలన్నీ చాలా చక్కగా విడుస్తున్నాయండి. మల్లెపూలు అవి చూసారు కదా, శంఖం పూలు, తెల్ల పూలు, మల్లెపూలు, ఎల్లో కలర్స్ పూలు. ఇంకా బయట అయితే నేను తొడవడానికి వెళ్తున్నానండి. మా నల్లోడు అంటే మా క్యాట్స్కి మా పిల్లలిద్దరూ మంచి పేరు పెట్టారు. నల్లోడు, ఎర్రోడు అని పేరు పెట్టారండి. మళ్ళీ చెట్టు ఎక్కిందండి. అది ఏం చేస్తుందో ఒకసారి వీడియో పూర్తిగా చూడండి. అలాగే శంఖం పూలు చూసారు ఎంత చక్కగా విడుస్తున్నాయో, వైట్ కలర్, బ్లూ కలరు. ఇంకా వినాయకుడికి పెట్టారండి. వినాయకుడికి శంఖం పూలు అంటే చాలా ఇష్టం కదా, శివుడికి కూడా. ఇంకా కాకి చూసారా, జన్నపత్తు కోసం ఎన్ని తిప్పలు పడుతుందో. పొద్దు పొద్దున్నే గుమ్మం తొడుద్దామని బయటికి వెళ్తే కనపడిందండి, వీడియో తీశాను. ఇంకా కొన్ని వచ్చేసినాయి నాతో పాటు బయటికి. ఒకసారి చెట్టు మేంచి పడిపోయింది కదా, ఒకసారి పడిపోతే మళ్ళీ మనం ఏదైనా సరే ఓడిపోవడంలోనే గెలవడం ఉండదు అంటారు కదా. అలాగే ఇంక రోజు నేను ఆకలి తుడిచినప్పుడల్లా ఇవి నాతో పాటే వస్తున్నాయండి. మళ్ళీ చెట్టు ఎక్కింది, ఈసారి పడలేదండి. కాకపోతే ఎలా ఎక్కిందో చూడండి, దూకిందో కిందకి. ఒకసారి పడిపోయింది కదండి, ఈసారి మట్టికి చాలా జాగ్రత్తగా దిగింది. అవన్నీ ఎక్కేసింది, పైన కూర్చుంది. నాకు మళ్ళీ భయం వేసింది పడిపోద్దేమో అనుకున్నాను, కానీ చాలా జాగ్రత్తగా పట్టుకొని స్లోగా దిగిందండి. ఏదైనా మనం ఒకసారి ఓడిపోతే మళ్ళీ దాన్ని అలాగే వదిలేస్తాం, కానీ మళ్ళీ ప్రయత్నం చేస్తేనే మనం గెలుస్తామో లేదో తెలుస్తుంది కదా. చూసారు కదా ఎంత చక్కగా దిగుతుందో పట్టుకొని మరీని. చాలా స్లోగా తాయితీగా దిగిందండి. మొన్న అయితే ఫస్ట్ టైం తెలియలేదు పడిపోయింది. దిగిపోయిందండి. మా నిమ్మి ఏమో అక్కడి నుంచి అరుస్తుంది దాని మీద. ఈ రెండు రోజు దెబ్బలాడుకుంటూనే ఉంటాయండి, నిమ్మి లోపలని ఇవి బయట. ఇంక బయట పని అయితే నాకు అయిపోయింది. ఇంకా సాటర్డే నైట్ పిల్లల కోసం కేఎఫ్సి తెచ్చారండి. నాకేమో సాటర్డే నేను తినడానికి లేదు, నాకు తెచ్చింది నేను పక్కన పెట్టారండి ఒక బాక్స్లో. ఇంక మా నిమ్మి అయితే ఆ కేఎఫ్సి చికెన్ కోసం తెగ తంటాలు పడిపోతుందండి. ఆ బాక్స్ వంక చూస్తూ అక్కడే కూర్చొని చాలాసేపు ఏడుస్తూనే ఉంది. అది నైట్ తినేసిందండి, అందరూ తినేశారు. నాకు సాటర్డే కదా, 12కి అలారం పెట్టుకొని లేద్దాం తిందాం అనుకున్నాను, కానీ నాకు మెలకు రాలేదు. తమన్నా తింటుంది కదా చికెన్ సాటర్డే అని సండే 12కి లేచి అలాగే నేను ప్లాన్ చేశాను. కాకపోతే నేను అలారం పెట్టాను కానీ పడుకొని పోయానండి, మర్చిపోయాను, నిద్ర లేవలేదు. మా పిల్లలైతే పొద్దున్నే నన్ను ఏడిపించారు, టైం పెట్టుకున్నావు కదా ఎందుకు లేవలేదని. ఇంకా పొద్దున్నే పెద్ద వర్షం అండి. సండే ఇంకా 3 రోజుల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షంలో నేను పైకి వెళ్ళానండి పువ్వులు కోయడానికి, ఒకసారి ఎలా ఉందో చూద్దామని. వర్షం అయితే బాగా ఎక్కువగా ఉందండి, చాలా 3 రోజుల నుంచి వర్షం వస్తూనే ఉంది. ఆ వర్షంలో అసలు పువ్వులు అసలు ఎంత చక్కగా ఉన్నాయోనండి, భలేగా. ఇంకా పెద్ద పెద్ద పిడుగులు పడినాయండి, భయం వేసి మళ్ళీ కిందకు వచ్చేసాను నేను. మా వారం తిడుతున్నారు వర్షంలో వీడియో ఏంటని. ఇంకా పూలు అయితే కోసేసుకున్నానండి, పూజకి రెడీ చేసేసుకున్నాను. ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది, చూసారు కదా మందార పూలు వర్షంలో తడిసిపోయినాయి ఎంత అందంగా ఉన్నాయో.
రోజు ఇలాగే మావయ్య గారే రోజు పూలే సర్దేస్తారు. ఒకసారి ఒకసారి ఆయనకి నీరసంగా ఉంటే నేనే సర్దుతాను. నేనేమో పూజ చేసేసుకుంటానండి దీపారాధన. పూలన్నీ సర్దేసుకున్నానండి దేవునికి. దీపారాధన అయిపోయింది. నాకు కేఎఫ్సి ఎప్పుడు తిందామా అని చూస్తున్నాను. పూజ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అంటే డైట్ తినలేదు కదా, కేఎఫ్సి చికెన్ తెచ్చారు కదా, అందుకని ఇంకా పూజ అయి తొందరగా చేసేసుకొని చికెన్ ఎప్పుడెప్పుడు తిందామా. ఇంకా టిఫిన్ తినలేదండి, ఇంకా కేఎఫ్సి చికెనే తినేసాను. ఇంకా మా నిమ్మి కూడా వచ్చింది, నాతో పాటు మేమిద్దరం తిన్నాం. ఇంకా పూజ అన్నీ అయిపోయినాయి, ఇంకా కేఎఫ్సి చికెన్ రెడీ చేసుకున్నాను. అందులో కులిపే ముక్కలు నిమ్మకాయ చూస్తున్నారు కదా, ఇదిగోండి. అందులో ఒక సాస్ వేసుకొని ఇంకా పొద్దున్నే తినేసానండి, 9కి అలా 10కి. నైటే తిందాం అనుకున్నాను కానీ నాకు మెలకు రాలేదు ఎప్పుడెప్పుడు తిందామా అని. పిల్లలకి ఇలా కేఎఫ్సీలు అంటే చాలా ఇష్టం కదండి. ఈసారి ఇంట్లో ట్రై చేసి మీకు వీడియో పెడతాను. బయట తెచ్చినవండి ఇవి. లాక్డౌన్ తర్వాత బయట ఏం తేవట్లేదు కదా, ఇప్పుడప్పుడే షాప్స్ అవి ఓపెన్ చేస్తున్నారు, అందుకని తెచ్చారు పిల్లల కోసం అండి. ఇలా ఎప్పుడైనా తెస్తూ ఉంటారు. ఇంకా నేనైతే ఫుల్గా తినేసానండి. ఇంకా పిల్లల కోసం ఇడ్లీ వేసాను, ఇడ్లీ తింటున్నారు పిల్లలు. ఒక్కోసారి చట్నీ లేనప్పుడు ఇలా ఆవకాయ పచ్చడితో తింటారు. మనం ఈ ఆవకాయ పచ్చడిలో పెరుగు కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీలోకి, ఎప్పుడైనా మన చట్నీ అది లేనప్పుడు. అలాగే పిల్లలకి 10కి 11కి అలా క్యారెట్ ఇలా చెక్కేసి ఇస్తానండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా పెడుతూ ఉండండి. ఇంకా కర్రీ అయితే చికెన్ కర్రీ చేశానండి, సండే కదా చికెన్ తెచ్చారు. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది వేడివేడిగా, చూసారు కదా చికెన్. గ్రేవీతో ఉంటే మన కర్రీ అనేది ఎప్పుడు టేస్ట్గా ఉంటుందండి చికెన్. మన సాయంత్రం చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది, వేడి ఎప్పుడైనా మిగిలిపోతూ ఉంటుంది కదా. ఇంకా మళ్ళీ వర్షం కురుస్తూనే ఉందండి, మధ్యాహ్నం కూడా వర్షం కురుస్తుంది, చూసారు కదా. ఇది కూడా చాలా పెద్ద వర్షం. సండే అయితే వర్షం కురుస్తూనే ఉంది. సండేనే కాదండి, 3 రోజుల నుండి వర్షం బాగా ఎక్కువగా పడుతుంది. వాతావరణం కూడా బాగా కూల్ అయిపోయిందండి చల్లగా. ఇంక ఈ వర్షాకాలంలో ఇంకా మనకి గుర్తొచ్చేది ఏంటంటే జొన్న పొత్తులు కదా. ఇంకా ఆయన జొన్న పొత్తులు పట్టుకొచ్చారు వేడివేడిగా. ఇంకా పిల్లలు అందరూ ఇష్టంగా తిన్నారు మధ్యాహ్నం. పక్కన వర్షం పడుతుంది, ఓ పక్కనమ్మో జొన్న పొత్తులు అండి వేడివేడిగా. చిన్నప్పుడు ఈ నీళ్ళల్లోనే మనం పడవలు అవి వేసుకునేవాళ్ళం కదా. ఇదిగోండి జొన్న పొత్తులు వచ్చేసినాయి. అప్పుడే వర్షాలు పడినాయి అంటే వినాయక చవితి వస్తుందనగానే మనకి జొన్న పొత్తులు ఫ్రూట్స్ అవి ఎక్కువగా వస్తూ ఉంటాయి వర్షాకాలంలో. ఇలాగా పిల్లలకి ఎక్కువగా ఇలాగ ఫ్రూట్స్ ఎక్కువ పెడుతూ ఉండండి, ఆరోగ్యానికి చాలా మంచిది. సాయంత్రం చపాతీలోకి బంగాళాదుంప పూల్ మకానీ కర్రీ వండానండి, చాలా బాగుంది. ఇలా మనం ఎగురు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పూల్ మకానీని ముందు నెత్తిలో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం మామూలుగా కర్రీస్ ఎలా వండుకుంటామో అలాగే వండేసుకోండి. అందులో నేను పొటాటో కూడా వేసాను, చాలా టేస్టీగా ఉంది చపాతీలోకి అయితే. మేమైతే రోజు నైట్ చపాతీనే తింటామండి అందరం, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.